हाई अंडी वेलकम बैक टू मै चैनल शशिरेख पलनीर शशिरेखनी मैं पंड मिर्च पत्र चूपी राज दूसरी पत्र एला चूपस्ता ओके अंडी तैयारी विधान चूदा इप्ड तोट लगे पंड मिर्च अंडी पलूर ना पंड मिर्च तस्कोचि आ पंड मिर्च तो चटनी तैयार चेयबो ओके बुद्धि एलास्तावो दीन कोलता రెండు కిలోల పండుమిరపకాయలకి అర కిలో చింతపండు అర కిలో ఉప్పు పెట్టాలి అక్క పండుమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇలా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తాం కటింగ్ అయిన తర్వాత ఓకే మొత్తం కట్ చేసి సరే నా కిలైపి నేపిటి కిలాయక కటింగ్ చేద్దాం ఇలా కటింగ్ చేసుకొని గిన్నెలో వేసుకొని బౌల్ వేసుకుంటున్నా कटिंग उप मिरपकायी चाल बहुत मंदी कदी चला आरोग्या मन कड़गा कदा मंदल इंटे मंदल उचा सपरेट इंटे चला बहुत चटनी चटनी असल वेड़वे अल्लाक तिंते चला बहुत अयो ऊरीगा बुद्धि चटनी अवगा मुझे ने चटनी वेसको भोजन अंदर चूपस्ता इन चटनी मिक् पड़ता वेड़वे अन्न वे मुद्र पड़ता तीन चला बहुत ओके रेडी ओके चाल टेस्ट तिंदरक चटनी वेड़वे अक् चला असल के असल रुबता टेस्ट चस्ता चटनी फैन चिकेन चटनी एवरवे मन अंदर अंदर मुझे पत्र तरह यदा पचल रुचि चपाली मन तरवा वीटने उप पसंद अभी अब ग्रैंड मेत रोज सकाले उवसर लेकिन ग्रैंड सर सायंत्री नीर कदा मेत अला कच्चा मिक् जारी मुखल मिक् वैसे मत सक मुखल अंदर सगमे सग मिक् मिगता अभी कल मिक् सर मिक् रेडी अब्दी पंड मिरपका मिक् पटेक अंदर मैं ऊरीपोद कदा ऊरी तक मेत पटे सरपद पिछ पटे अर किलो की अर किलो सावा दिन पर्वे मन तरह चूस कूस कल बहुत बुद्धि కల్లుప బాగానే ఉండగా ప్రస్తానం ఇంట్లో లేదు అది లేదు సరే పర్లేదులే రెండు పెట్టుకున్నాం కదా కూడా ఓకే ఇప్పుడు అది కొంచెం సపాసు పెట్టాలా ఓ పసుపు పెస్తే మంచిగా ఉంటది బాత్తు కూడా ఇదిగోక ఆవాలు మెంతులు వేయించుకొని మెత్త మిక్సీ పట్టేసాం ఒక స్పూన్ ఎస్ సరిపోద్దిగా స్పూన్ కూడా ఒక తక్కువ కొంచెం తగ్గితే ఉంటుంది ఓకే మొత్తం తక లోపల కలిపేసి తక లోపల మంచి పైకి అట్లా పెట్టి ఊరిపోద్ది జాడీలో తీసేసుకుందాం ఇంకా కొద్దిగా ఒక గంట రెండు గంటలు నానిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది ఇదే మనం ఏ పత్రలో నల్లం పత్రిక అని దేనికి పండు మిర్చి ఇట్లా తొక్కేసుకుని పెట్టుకుంటే తక వాడుకోవడానికి కూడా బాగుంటుంది కదా పత్రలో కారం లేకుండా రెడీ అయిపోయింది బుద్ధి పత్రి తాలింపు పెట్టుకుని చక్కగా ఆయిల్ పోసేద్దాం తర్వాత కొద్దిగా ఊరిన తర్వాత గంట అయిన తర్వాత వేద్దామే ఓకే అలా చక్క పెట్టి మొత్తం చక్కగా చింతపండు అంత లోపల పెట్టి ఊర్ది తక్క వాటర్ వస్తుంది మంచిగా
మంచి పండు పిచ్చలు అంత ఫ్రెష్గా ఉన్నాయి కదా చూడు ఎంత మెత్తగా ఉంది పచ్చడి కూడా అది కూడా మొత్తం మిక్సీ పెట్టితే సాల్ట్ కూడా వేసాను కదా మిక్సీ పెట్టి మంచిగా జ్యూసి మంచిగా తయారైతే పచ్చళ్ళ చక్కగా మనం ఆయిల్ వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆయిల్ వేసి పెట్టడం ఒక ఆయిల్ వేద్దాం ఒక గంట నానిన తర్వాత మూత పెట్టేద్దాం పచ్చసేపు మిక్సీ పట్టేసుకుందాం అక్క అంతేనక్క మిక్సీ పట్టుకున్న తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం ఓకే బుజ్జి రెడీ అయిపోయిందిగా పచ్చడి రెడీ అయింది అక్క ఇది పండుమిరపకాయల చట్నీ అంటే ఇది ఇంకా మిక్సీ పెట్టేసాక మెత్తగా చక్కగా జాడీలో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు మనకు కావాలన్నప్పుడల్లా తాలింపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తింటే నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అక్క ఇంకా రెడీ అయిపోయిందిగా ఓకే అండి మా పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకే అండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ అండి।